ఏడు సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలుక గొంతులో రాక్షసుడి ప్రాణాలుంటాయి. చిన్నప్పుడు చందమామ కథలో చదువుకున్నాం గుర్తుందా? అచ్చం అలానే పచ్చబ్యాచ్ ప్రాణాలు అమరావతి రియల్ ఎస్టేట్ త్వరలో దాగున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అధిష్ఠించే సీఎం పీఠంలో దాగున్నాయి. తమ సామాజిక వర్గం ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో ఏ ఒకటి తేడా కొట్టినా పచ్చబ్యాచ్కి పిచ్చి లేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన వీటన్నింటికీ గండి కొట్టేసింది. అందుకే రామోజీరావు, రాధాకృష్ణ పాత్రికేయ ముసుగులో విషం కక్కుతున్నారు. జర్నలిజం విలువల వలువలు తీసేసి కుట్ర కథనాలతో తమ కుళ్ళుతో పత్రికలను నింపేస్తున్నారు. జగన్ మళ్లీ గెలిస్తే ఏపీకి లాభమేంటి? రామోజీరావుకి, రాధాకృష్ణకి జరిగే నష్టమేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నాయిచ్చేగాక నాకేటి వెరపు అన్నారు కవి కృష్ణశాస్త్రి. దాన్ని రామోజీ, రాధాకృష్ణ కాస్త మార్చుకున్నారు. చీపోదురుగాక మాకేటి సిగ్గు, మా పచ్చయ్యేగాక మాకేటి వెరపు అంటున్నారు ఇద్దరు. 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు జగన్కి జేజేలు పలుకుతున్నారు. దేశమంతా జగన్ పాలన చూసి అబ్బురపడుతోంది. కానీ రామోజీ, రాధాకృష్ణ మాత్రం రోజు రోజుకి కడుపు ఉబ్బరంతో కకావికలమైపోతున్నారు. చంద్రబాబుకి అధికారం లేకపోతే తమ బతుకులు, తమ పచ్చ బ్యాచ్ బతుకులు ఏమైపోతాయో అన్న ఆందోళనతో అచ్చోసిన అక్షరాలతో నిస్సిగ్గుగా విషం కక్కుతున్నారు. పాత్రికేయ ముసుగులో పచ్చ ప్రయోజనాల కోసం పరితపించిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న పరిపాలన, దేశవ్యాప్తంగా మీడియాలో ఈ కోణాల్లో చర్చ సాగుతోంది. అతి తక్కువ సమయంలో ఏపీని అన్ని రంగాల్లో జగన్ ముందుకు తీసుకువెళ్తోన్న తీరు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అబ్బురపరుస్తోంది. దేశమంతా జయహో ఏపీ అంటూ ఉంటే రామోజీరావు, రాధాకృష్ణ కడుపు మంటతో రగిలిపోతున్నారు. జగన్ పాలనపై, ఏపీ భవిష్యత్తుపై, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్షలపై కుట్రపూరిత కథనాలను ప్రచురిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రతిరోజు తమ పత్రికల్లో జగన్ పాలనకి వ్యతిరేకంగా 10-15 అసత్య కథనాలను ప్రచురిస్తే కానీ నిద్రపట్టని దీనస్థితికి రామోజీ, రాధాకృష్ణ దిగజారిపోయారు. అసలు రామోజీ, రాధాకృష్ణలకి కావలసిందేంటి? నిత్యం దగుల్బాజీ రాతలతో ఎందుకు ప్రజారంజక పాలనపై విషం కక్కుతున్నారు? అభివృద్ధిని చూసి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? సంక్షేమ పథకాలను చూసి ఎందుకు కడుపుబ్బరంతో అల్లాడుతున్నారు? ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేక ఎందుకు కుళ్ళుకుంటున్నారు? అన్నింటికీ సమాధానం ఒక్కటే. రామోజీరావు, రాధాకృష్ణలకి కావలసింది ప్రజా సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు, భవిష్యత్ తరాలకు భరోసా లభించడం కాదు. వాళ్లకి కావలసింది చంద్రబాబు అధికారంలోకి రావడం. వాళ్లకి కావలసింది అమరావతి రాజధాని కావడం. వాళ్లకి కావలసింది అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్లకి కావలసింది పచ్చ బ్యాచ్ ప్రయోజనాలు పచ్చగా ఉండడం. అర్జెంటుగా చంద్రబాబు సీఎం అయిపోవాలి, ఇది యెల్లో మీడియా లక్ష్యం. కానీ ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. చంద్రబాబు పేరు చెబితేనే ఏపీ ప్రజలు చీకొడుతున్నారు. చంద్రబాబుని జాకీలు పెట్టి లేపే రామోజీ, రాధాకృష్ణలకు తెలుగు ప్రజల్లో ఉన్న కీర్తి కూడా ఆ తరహాలోదే. నిన్న మొన్నటిదాకా తాము ఏం రాసినా జనం నమ్మేస్తారన్న భరోసాతో రామోజీ, రాధాకృష్ణ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఎంత విషం కక్కుతోన్నా ప్రజలు ఆ కుట్ర కథనాలను నమ్మడం లేదు. చంద్రబాబు సీఎంగా ఉంటే రామోజీ అక్రమాలను ఎవరూ ప్రశ్నించరు. ఈనాడు పత్రికకు అడ్డగోలుగా ప్రకటనల పేరుతో ప్రజల సొమ్ముని దోచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవచ్చు. వీటన్నింటిని మించి అమరావతి రాజధాని అయితే తనతో పాటు తన సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. జగన్ సీఎంగా ఉంటే ఇవేవీ సాధ్యం కాదు. అందుకే రామోజీరావు జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రం హోదాలో ప్రయాణం మొదలుపెట్టింది విభజిత ఆంధ్రప్రదేశ్. అలాంటి స్థితిలో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబుని సీఎం చేస్తే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్షలను, భవిష్యత్తుని చీకటి చేస్తూ బాబు తీసుకున్న నిర్ణయాల్లో అమరావతి ఒకటి. నిజానికి అమరావతి రాజధానిగా నిర్ణయించడం వెనుక ఉన్నది రామోజీరావే. మొదట నూజివీడు రాజధాని అని అందరి దృష్టిని అటుమళ్లించారు. ఈలోపు అమరావతిలో రామోజీ, చంద్రబాబు కుటుంబీకులు, వాళ్ల బినామీలు భూములను కొనేశారు. ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించారు.
నూజివీడు రాజధాని అంటూ చంద్రబాబు, రామోజీరావు మొదట చేసిన కుట్రలకు ఎంతో మంది రియల్టర్లు బలైపోయారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్న సత్యం గ్రహించిన జగన్ కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ని ప్రకటించారు. జగన్ మరోసారి గెలిస్తే అమరావతి కేంద్రంగా తాము, తమ సామాజిక వర్గం పెట్టిన పెట్టుబడులు మట్టి కొట్టుకుపోతాయి. అందుకే జగన్ పాలన మీద, ఏపీ అభివృద్ధి మీద రామోజీ అచ్చోసిన అక్షరాలతో నిస్సిగ్గుగా విరుచుకుపడుతున్నారు. మూవింగ్ ఫర్దర్, వైజాగ్ వుడ్ హ్యావ్ టు డెవలప్. ఐఎమ్ అష్యూరింగ్ యూ, వి హ్యావ్ కోర్ట్ కేసెస్ గోయింగ్ ఆన్, వి హ్యావ్ సో మెనీ పీపుల్ ట్రయింగ్ టు అపోజ్ ఎవ్రీథింగ్. బట్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, పోస్ట్ ఎలక్షన్ my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. విన్నారుగా, ఎన్నికలు అవగానే వైజాగ్ లోనే నివాసం ఉంటానని తేల్చి చెప్పారు జగన్. ఎన్నికల ఫలితాలు వచ్చాక అని చెప్పలేదు, ఎన్నికలు అవగానే అని స్పష్టంగా చెప్పారు. అంటే తన పాలన మీద, ఏపీ ప్రజల మీద జగన్ కి ఉన్న నమ్మకం అంత గొప్పది. దీన్ని చూసే రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. అమరావతి కేంద్రంగా తాము కన్న రియల్ ఎస్టేట్ కలలు కుప్పకూలిపోతాయన్న భయంతో ఈనాడుని టీడీపీ కరపత్రంలా మార్చి జగన్ పాలనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు పాలనలోనే రామోజీ వియ్యంకుడికి భారీగా కాంట్రాక్టులు దక్కాయి. నవయుగ కంపెనీకి నామినేటెడ్ పద్ధతిలో 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టిన ఏకైక సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో ఇలా దోచుకోవడం కుదరడం లేదు. మళ్లీ జగన్ గెలిస్తే తమ దోపిడీకి శాశ్వతంగా తెరపడుతుందని, తమ అరాచకాలకు ముగింపు పడుతుందని రామోజీరావు భయం. పాత్రికేయ ముసుగులో దశాబ్దాలుగా చేసిన దారుణాలు, దౌర్జన్యాలు ఆర్థిక అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని భయం. అందుకే ఈనాడుని టీడీపీ కరపత్రంలా మార్చేసి పాత్రికేయ విలువలను తుంగలో తొక్కి నిస్సిగ్గుగా జగన్ పాలనపై విషం కక్కుతున్నారు రామోజీరావు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి హేళన చేస్తూ 2000 ఎకరాల్లో రామోజీరావు ఫిల్మ్ సిటీ నిర్మించారు. దానికి అనుమతులు వచ్చిందెప్పుడు? నిర్మాణం జరిగిందెప్పుడు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. రామోజీ వియ్యంకూడికి 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా వచ్చి పడ్డాయి. ఇదంతా జరిగిందెప్పుడు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. చట్టాలను, కోర్టులను లెక్క చేయకుండా దశాబ్దాలుగా రామోజీ చేస్తూ వచ్చిన మార్గదర్శి దుర్మార్గాలకు చెక్ పడిందెప్పుడు? శిక్ష తప్పదన్న భయంతో రామోజీ గజగజ వణికిందెప్పుడు? జగన్ సీఎంగా ఉన్నవేళ విశాఖ నుంచి విజయవాడ దాకా లీజుల ముసుగులో ఈనాడుని అడ్డం పెట్టుకుని రామోజీ కబ్జాల మీద కబ్జాలు చేశారు. రామోజీ కబంధ హస్తాల నుంచి ఆ భూములకు విముక్తి లభించిందెప్పుడు? బాధితులకు న్యాయం జరిగిందెప్పుడు? జగన్ సీఎంగా ఉన్నప్పుడే. అదన్నమాట విషయం. మళ్ళీ జగన్ గెలిస్తే లాభమంతా ఏపీ ప్రజలది, నష్టమంతా రామోజీకి. రామోజీరావు అక్రమాలు, దారుణాలు, అవాంతరాలు లేకుండా కొనసాగాలంటే చంద్రబాబు అధికారంలో ఉండాలి. భూ కబ్జాల నుంచి దుర్మార్గదర్శి దాకా రామోజీ చెలరేగిపోయింది చంద్రబాబు పాలనలోనే. రామోజీరావు భూ కబ్జాల గురించి మాట్లాడుకోవాలంటే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. 2000 ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ సిటీ ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ ఔన్నత్యాన్ని ఎగతాళి చేస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు, డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇక్కడ మనకి రాజమండ్రిలోనే, ఇంతకుముందు చెప్పాను నేను, రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అయితే ఇప్పుడు అవ్వాయి చెప్పులేసి తిరుగుతున్నారు, పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక. రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు. ఆ కొన్న భూముల్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి, వెనక్కి నువ్వు సరెండర్ చేయన్నారు. ఆ మాట అనడానికి రాజశేఖర రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు. వ్యక్తి కానీ, సంస్థ కానీ, సొసైటీ కానీ, కంపెనీ కానీ, ఏదైనా కానీ ఒకే యూనిట్. ఇది ఒకటి, చాలామంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అనమాట. కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతున్నప్పుడు చేతకాక కాదు. చంద్రబాబు పాలనలోనే రామోజీ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. చంద్రబాబు సీఎంగా లేని సమయంలోనే రామోజీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అందుకే అర్జెంటుగా చంద్రబాబును సీఎం చేసేయాలని తన పత్రికతో విఫల యత్నం చేస్తూనే ఉన్నారు రామోజీ. వైజాగ్, విజయవాడ నగరాల్లో ఈనాడు పత్రికా కార్యాలయాల కోసం స్థలాలను లీజుకు తీసుకుని ఆ తర్వాత కబ్జా చేసి బాధితులను న్యాయస్థానాల చుట్టూ తిప్పిన కబ్జా కోరు రామోజీ.
ఆయన కబంధ హస్తాల నుంచి ఆ భూములకు విముక్తి లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే. అక్కడి దాకా దేనికి? చట్టాలను, న్యాయస్థానాలను ఏమాత్రం లెక్క చేయకుండా మార్గదర్శి పేరుతో రామోజీ చేస్తూ వచ్చిన ఆర్థిక అరాచకాలకు అడ్డుకట్ట పడింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సీఎంలుగా ఉన్న సమయంలోనే. మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తామెక్కడా చట్ట నిబంధనలకు ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూనే వచ్చారు రామోజీరావు. అయితే హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోనే సెక్షన్ 45S కు విరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలాగే జరిగిందని ఆర్బీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించడం మాత్రమే కాదు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో 2,000 కోట్లను సేకరించింది. ఈ కేసులో రామోజీరావుకు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇన్ని దారుణాలకు రామోజీరావు పాల్పడింది పత్రికను అడ్డం పెట్టుకునే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే రామోజీరావు అరాచకాలకు చెక్ పడింది. అందుకే జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవాలి, చంద్రబాబు సీఎం అయిపోవాలి, తాను స్వేచ్ఛగా నిస్సిగ్గుగా మళ్లీ కబ్జాలు, ఆర్థిక అరాచకాలు మొదలు పెట్టాలి. ఈ లక్ష్యంతోనే జనరంజక జగన్ పాలనపై దగుల్బాజీ కథనాలతో ఈనాడు నింపేస్తున్నారు రామోజీరావు. తన సామాజిక వర్గం వాళ్ల చేతిలోనే అధికారం ఉండాలి, లేకపోతే రామోజీరావు సహించలేరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1990లో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేదాకా రామోజీ నిద్రపోలేదు. వైఎస్ఆర్ మీద రామోజీరావు కక్కిన విషయం అంతా ఇంతా కాదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్లీ సీఎం కాకూడదని రామోజీ తన పత్రికలో విఫల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా 16 స్పెషల్ ఎడిషన్స్ వేసి మరీ వైఎస్ఆర్కి వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కానీ నాడే ప్రజలు రామోజీ దగుల్బాజీ స్వభావాన్ని గ్రహించి వైఎస్ఆర్కి జై కొట్టారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన రామోజీరావు ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించారు. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 94 ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ చేత మద్యపాన నిషేధాన్ని అమలు చేయించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతపడింది. రామోజీరావు నీచ బుద్ధిని గ్రహించిన ఎన్టీఆర్ ఆయన చెప్పినట్లు వినేది లేదని తెగేసి చెప్పటంతో ఎన్టీఆర్ మీద రామోజీ పగపట్టారు. ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచే క్రమంలో ఈనాడు పత్రికని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అసత్య కథనాలతో నింపేశారు. చివరకు ఎన్టీఆర్ని అత్యంత ఘోరంగా అవమానిస్తూ ఎన్టీఆర్ బట్టలోడదీసి ఈనాడులో కార్టూన్ల మీద కార్టూన్లు వేసి రాక్షసానందాన్ని పొందారు రామోజీరావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాడును అడ్డం పెట్టుకుని రామోజీరావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు చంద్రబాబును సీఎం చేయాలని అదే ఈనాడుతో జగన్ పాలనపై పైత్యపు రాతలతో చెలరేగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవకపోతే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి తన పచ్చ బ్యాచ్ రాజకీయ ప్రయోజనాలన్నీ మట్టి కొట్టుకుపోతాయన్న ఆందోళనతో అల్లాడిపోతున్నారు రామోజీరావు. 90వ దశకంలో తెలుగు సినిమాల్లో ఓ స్టైల్ కనిపించేది. హీరో చాలా పేదవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. హఠాత్తుగా ఓ పాట వస్తుంది. ఆ పాటలో హీరో తెల్లవారుజామునే ఇంటింటికి పేపర్లు వేస్తాడు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తాడు, ట్యాక్సీ తొలతాడు, ఇళ్లకి రంగులు వేస్తాడు, ఫ్రిజ్లు రిపేర్ చేస్తాడు, పిల్లలకు సంగీత పాఠాలు చెప్తాడు. పాట అయిపోగానే పెద్ద బంగళా, దాని ముందు ఖరీదైన 4-5 కార్లు. హీరో ధనవంతుడైపోతాడు. సినిమా కాబట్టి ఏమైనా జరిగిపోతుంది. నిజ జీవితంలో ఇలా జరగదు అనుకుంటున్నారా? జరిగింది. అప్పట్లో రాధాకృష్ణ సైకిల్ మీద తిరిగేవారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాధాకృష్ణని చూస్తూ ఓ పాట పాడేశారు. ఆ పాట అయిపోగానే రాధాకృష్ణ ధనవంతుడైపోయారు. ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టేశారు. ఆయన ఇంకా ధనవంతుడవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు సీఎం అవ్వాలి, ఓ పాట పాడాలి. జగన్ ఉండగా ఇదంతా జరగదు కదా. అందుకే తన చెత్త పలుకులతో ఆంధ్రజ్యోతిని నింపేసి జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. ఏపీ భవిష్యత్తులో చీకట్లు నింపాలని, జగన్ పాలన మీద విషం కక్కాలని, ఏపీ ప్రజల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా కుట్రపూరితంగా కథనాలు ప్రచురించాలని రామోజీరావుతో పోటీ పడుతుంటారు రాధాకృష్ణ. చంద్రబాబు సీఎం పదవిలో లేకపోతే రాధాకృష్ణకి నిద్ర పట్టదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో రాధాకృష్ణ పలికే చెత్త పలుకులను ఏపీ ప్రజలు మాత్రమే కాదు, తెలుగు ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నారు. అసలు జగన్ మళ్లీ గెలిస్తే రాధాకృష్ణకొచ్చిన నష్టమేంటి? చంద్రబాబు సీఎం అయితే రాధాకృష్ణకి కలిగే లాభమేంటి?
జగన్ పాలనపై విష కథనాలతో ఆంధ్రజ్యోతిని నింపేయడం వెనుక రాధాకృష్ణకి ఉన్న వికృత లక్ష్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఏపీ ప్రజలకు తెలియంది కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాధాకృష్ణ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఆ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రజ్యోతికి ప్రకటనల పంట పండింది. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లు అసెంబ్లీ, ప్రభుత్వ లైవ్ ప్రసారాలన్నీ రాధాకృష్ణకే. నిజానికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడవడంలో రాధాకృష్ణ పాత్ర చాలా పెద్దదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్రబాబుకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదు. నాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు వెంట ఉన్నది వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది ఎమ్మెల్యేలే. కానీ చంద్రబాబు వెనుక మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఈనాడులో అసత్య కథనాలు ప్రచురించి ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఆందోళన పుట్టించారు రామోజీరావు. ఆ సమయంలో ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను రాధాకృష్ణ ద్వారానే చంద్రబాబు కొన్నారని సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి పైరవీల మీద పైరవీలు చేస్తూనే రాధాకృష్ణ ఎదిగారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడిదాకా దేనికి, రాధాకృష్ణ డొక్కు సైకిల్ మీద తిరిగేవారని, చైన్ పడిపోతే వేసే సమయంలో చేతులకు గ్రీజ్ అంటితే గాంధీభవన్కి వచ్చి చేతులు కడుక్కునేవారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పారు. అలాంటి రాధాకృష్ణ పత్రికాధిపతి అయ్యింది చంద్రబాబు వల్లే. జగన్ సీఎంగా ఉంటే తన అరాచకాలు సాగవని, చంద్రబాబు సీఎం అయితే మరింత చెలరేగిపోవచ్చని రాధాకృష్ణ ఉద్దేశం. అటు రామోజీరావు కానీ ఇటు రాధాకృష్ణ కానీ చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని విఫల యత్నాలు చేస్తోంది. తమ పత్రికలతో జగన్పై విష ప్రచారం చేస్తోంది. కేవలం తమ అరాచకాలు సాగడం లేదని, ఆర్థిక అక్రమాలకు జగన్ చెక్ పెడుతున్నారని. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో అసలు భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవేమో అన్నంత అనుమానం కలిగేటువంటి విధంగా ఫ్యూడల్ శక్తుల విషశక్తుల కుయుక్తులు రోజు రోజుకి కొంగొత్త ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి మీద గారి మీద విషం చిమ్మటమే పనిగా పెట్టుకొని పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయనను వ్యక్తిగతంగా అపఖ్యాతి పాలు చేయడానికి నిరంతరంగా నిరంతరాయంగా నిర్నిరోధంగా కొంగొత్త కుట్రలతో కుహకాలతో కుహనా రాజకీయాలతో దాడి చేస్తున్నటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవైపు జర్నలిజం ముసుగులో నయా జర్నలిజం, రాజకీయాల ముసుగులోనేమో కుట్ర రాజకీయాలు ఫ్యూడల్ రాజకీయాలు, ఈ రెండూ కలిసి సాగిస్తున్నటువంటి కుట్రలు చూస్తే చాలా ఆశ్చర్యంగాను, అసలు ఇలాంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఇంకెప్పుడు కూడా ఉండవేమో అనేటువంటి విధంగా ఉన్నాయి. పాత్రికేయ స్వేచ్ఛ ముసుగులో రామోజీ రాధాకృష్ణ రాస్తున్న దగుల్బాజీ రాతలు అన్నీ ఇన్ని కావు. జర్నలిజం విలువల వలువలు తీసేశారు. పెట్టుబడులకు కట్టుకథలకి పుట్టిన విషపత్రికలే ఈ రెండు పత్రికలు అని ఏపీ ప్రజలంతా చెబుతోన్నా నిస్సిగ్గుగా జగన్ పాలనపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు సాగించిన అరాచక పాలన అంతా ఇంతా కాదు. అమరావతి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ దాకా, ఫైబర్ నుంచి ఇంటర్నెట్ దాకా దేన్ని వదలకుండా స్కామ్ల మీద స్కామ్లు చేశారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. తెల్లారి లేస్తే పాత్రికేయ విలువల గురించి స్పీచ్లిచ్చే రామోజీ రాధాకృష్ణ చంద్రబాబు అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు, చిన్న వార్త ప్రచురించిన పాపాన పోలేదు, ఏపీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఎందుకంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ అందరూ ఒకతాను ముక్కలే. పచ్చ బ్యాచ్ ప్రయోజనాలు తప్ప వాళ్లకి మరేం పట్టవు. అందుకే ఏపీలో సాగుతోన్న అభివృద్ధిని చూసి దేశమంతా అబ్బురపడుతుంటే రామోజీ రాధాకృష్ణ మాత్రం దిక్కుమాలిన రాతలతో రోజురోజుకి దిగజారిపోతున్నారు. నిత్యం తాము ప్రచురించే అచ్చోసిన అక్షరాలను ఏపీ ప్రజలు నమ్ముతారని, చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని, అడ్డే లేకుండా తమ అరాచకాలను కొనసాగించవచ్చని పగటి కలలు కంటున్నారు.